నువ్వే ఉంచుకో యారా ముసలోడా, నా మొహంలో ఏమైనా కోతులు ఆడుతున్నాయా? అదిగో అలా చూడు, ఆ కొండ ఎంత అందంగా రారా అంటోంది. అది చూడకుండా నన్ను చూస్తావంటరా? యదవ అన్నారు యదవ. అసలు కాలు తొక్కానని తెలుసు కదరా, క్షమాపణ అడగరా, దండం పెట్టరా, ఉదయం నుంచి కేకలు పెడతానే ఉన్నావు నువ్వు. నువ్వు కూర్చో మామ, కూర్చోరా. ఏంట్రా ప్రాబ్లం చేస్తున్నావు? ప్రాబ్లం ఏమి లేదన్నా, ప్రాబ్లం ని పంపించేశాను, నీ సేఫ్టీకి అంతా వెళ్ళు. ఏంట్రా గొడవ చేస్తున్నావా, వెళ్ళి కూర్చోరా. ఓ మాట అడగనా? ఏంట్రా అంటే ఈ బస్సు వైజాగ్ వెళ్తుందా? మాట్లాడకుండా వెళ్ళి కూర్చో. రే టార్గెట్ డ్రెస్ వేసుకుంటే పోలీసు అనుకుంటున్నావా? ఏంట్రా ఎగతాళిగా ఉందా? ఏంటి ఇప్పుడు ఎందుకు రాండి కొట్టా? నువ్వే కదా అన్నావు పోలీస్ అని. పొగరు పట్టిన వాళ్ళు ఎక్కడికి మనల్ని ఎగతాళి చేస్తూనే ఉన్నారా, అందుకే కొట్టా. రే యదవా, ఇతను కాకి డ్రెస్ వేసుకున్న కండక్టర్ రా, ఇదిగో చూడు బ్యాగ్ లో చిల్లర ఉంది, పుసుక్కున కొట్టేసావు కదరా, పోయి కూర్చోవా. తెలియ కొట్టేసా, సారీ మా, నువ్వే డీల్ చేసుకో. నన్ను ఇరికించగరా సార్, మోటివ్ సేమ్ బట్ పర్సన్ డిఫరెంట్, సో ఐ సారీ, హీ సారీ అండ్ యు సారీ. ఏంట్రా సారీ? నువ్వేరా బలగా ఉన్నావు, ఏంటయ్యా ఇంతమంది కలిసి ఒకరిని కొడుతున్నారు? సార్ ఇలా వచ్చి నన్ను కాపాడండి సార్, అందరు కలిసి నన్ను అన్యాయంగా చావు కొడుతున్నారు సార్. ఒరుగు రోడివా? అవును సార్, అవును సార్. ఏ ఊర్రా? వైజాగ్ సార్. ఓ ఏంట్రా నీ గొడవ? ఏలే సార్, వీడు నా ఫ్రెండ్ సార్, ఈ కండక్టర్ ని పోలీసు అరుగుని పొరపాటున కొట్టాడు సార్, అంతే సార్, అందుకు అన్యాయంగా అందరూ నన్ను కొడుతున్నారు సార్. ఎలాగైనా మీరే నన్ను కాపాడండి. పోలీసులు అంటే మీకు అంత తెలివి? సార్ రెండు రోజులుగా కొడుతున్నారు సార్, తట్టుకోలేకపోతున్నాను సార్, మీరే నన్ను కాపాడండి సార్. సరు కొనిస్తావా సార్? బ్యాగ్ లోనే ఉంది సార్, నిజం సార్. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నేనే చూసుకుంటానులే. ఎవడ్రా ఈ కొత్త కండక్టర్? అయ్యో మామా, ఏంటి మీతో చదువుకునే అమ్మాయిని ఎత్తుకొచ్చారా? రే ఇంతవరకు వీళ్ళు దొంగలనే కంప్లైంట్లు వచ్చాయి, అమ్మాయిలను ఎత్తుకొచ్చారని కంప్లైంట్ లేదు సార్. అదంతా పోలీస్ స్టేషన్ లోనే చెప్పారు సార్, మందు దాకా ఇంటికి వెళ్ళండి, మేము ఊరికి వెళ్ళిపోతాం. ఆడపిల్ల విషయంలో ఏదైనా జరగచ్చు, ఇంత దూరం వచ్చారు కదా, ఏమైందో కనుక్కొని వెళ్ళండి. అమ్మాయి నంబర్ చెప్పరా? నంబర్ ఎందుకు సార్? ఇట్రారా, ఇదే ఆల్టిట్యూడ్ యాప్ డిపార్ట్మెంట్ మాకు ఇచ్చింది, ఇందులో ఆ అమ్మాయి నెంబర్ ఫీడ్ చేస్తే ఏ వైపు ఉందో ఈజీగా తెలుస్తుంది, ఒకవేళ ఏరియాలో ఉంటే కనిపెట్టేయచ్చు. చెప్పు నెంబర్ చెప్పు. రేయ్ అక్కడ పసుపు రంగులో కొండ మీద ఒక లైట్ కనిపిస్తుంది చూసారా, అటువైపేరా ఆ అమ్మాయి ఉందని యాప్లో చూపిస్తుంది. రే ఇప్పుడు బయలుదేరుతున్నారా, తెల్లవారిలోపు వెళ్ళొచ్చు, ఏమంటారు? మార్తల్లే నువ్వు వచ్చిన వేళ నా భర్త యమగండంలో యమలోకం చేరుకున్నాడు, నీకు మంచి చావు రావాలి తల్లి, మంచి చావు రావాలి, నీకు మంచి చావు వస్తుంది. అమ్మా నాన్న.
నాన్నా అమ్మ అసలు ఏం జరుగుతోంది నాన్న సమయం వచ్చినప్పుడు నేను చెప్తానమ్మా ఏం నాన్న చాలాసేపుగా మాట్లాడుకుంటున్నారు నువ్వు కంగారు పడకమ్మా సమయం వచ్చినప్పుడు చెప్తాను సరేనా ధైర్యంగా ఉండు ఓకే నాన్న ఏంటమ్మా రేపు నీకు ఎముడికి నిశ్చితార్థం ఏంటి నిశ్చితార్థం అయిపోగానే పెళ్ళెప్పుడని చెప్తారు ఏం నాన్న ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు రెడీగా ఉండు ఏం జరుగుతుంది నాన్న ఇక్కడ అదంతా సమయం వచ్చినప్పుడు చెప్తానమ్మా నేను ఎందుకు వాడిని పెళ్లి చేసుకోవాలి అదే చెప్పాను కదా సమయం వచ్చినప్పుడు నేను చెప్తానని డోంట్ వరీ నేను చూసుకుంటాను వెళ్ళమ్మా వెళ్ళు ఏంట్రా ఇక్కడ ఒక ఊరే ఉంది ఊరా అవును చాలా డేంజరస్ ప్లేస్ లా ఉందిరా రేయ్ మీరిద్దరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసా అలాగే సార్ రేయ్ ఇక్కడే ఉండండి రా అటు అడవిలోకి వెళ్ళకండి అటువైపు ఎలుగుబంట్లు ఎక్కువగా ఉంటాయి కనిపించారంటే ఈడ్చుకెళ్ళి రేప్ చేస్తాయి రేపా మగాళ్ళని రేప్ చేస్తాయా రేయ్ వాటికి మగాళ్ళంటేనే మహా ఇష్టం ఇదిగో వీడున్నాడు చూడు వీడు వీడి మొహం ఎలుగుబంట్లానే ఉన్నాడు వీడు దొరికాడంటే చచ్చిన వదిలిపెట్టావు జాగ్రత్త రేపు చేస్తా మామా మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం వద్దురా మనం ఇక్కడే వెయిట్ చేద్దాం రేయ్ రేయ్ అటువైపు వెళ్ళొద్దురా వాడేరా సౌమ్యను ఎత్తుకొచ్చింది రే బాగా చూసి చెప్పరా వాడేనా మామా బాగా చూశాను కన్ఫామ్గా వాడే రే తల మీద కొమ్ములు పెట్టుకుని భయంకరంగా ఉన్నాడురా ఇప్పుడు ఏం చేద్దాంరా పోలీసు కూడా కనిపించడం లేదు నాకు ఐడియా వచ్చింది ఆపండి ఇది ఎప్పుడు తీసుకొచ్చావు నిన్ననే ఒక సేటింట్లో వచ్చి తీసుకొచ్చాం రేపే చెల్లవనేస్తారు తీసుకెళ్లి కింద ఊళ్ళో ఇవ్వండి సరే అమ్మా ఇది కింద ఊళ్ళో ఇద్దాం బంగారు బాయ్స్ ముందుకు రండి ఓకేనా నేను ఓకే కదా రే 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 కళ్ళద్దాలి రా కూర్చోండి ఓం యమాయ నమః ఓం యమాయ నమః రావుకాలు రాకముందే పెళ్లి కూతుర్ని రమ్మని చెప్పండి అక్కడ చూడరా సౌమ్య సౌమ్య ఎక్కడ 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 తల మీద కొమ్ములు పెట్టుకుని కూర్చొని చూడరా అల్లుడి గొప్పతనాన్ని చూపించడానికి నువ్వు సంపాదించిందంతా సౌమ్యరా పిల్లకి ఏమేమి ఇస్తావో అందరికి చెప్పు వాళ్ళ అమ్మ నాన్న కూడా వింటారు ఇందులో చెప్పడానికి ఏముంది
గోల్కొండలో దొంగిలించిన వజ్రాలున్నాయి, కోలార్ బంగారు గనుల నుంచి స్ట్రైట్ గా తవ్వుకొచ్చిన బంగారం ఉంది. ఇవన్నీ ఎవరి కోసం? అన్న మా వదిలి కోసమే కదా దొంగిలించారు. ఇండియాలోనే పెద్ద పేరున్న దొంగ, మన ఊరి నాయకుడు, అది కాకుండా వీరుడు, సూర్యుడు. మలేషియాలో ఒక ఫ్లైట్ కనిపించకుండా పోయిందిగా, దాన్ని దొంగిలించింది మా అన్నే. ఒట్టి కోతలు. ఇప్పుడు కూడా హనీమూన్కి వెళ్ళడానికి రెండు ఫ్లైట్లు కొట్టేయాలని ప్లాన్ చేశారు. మిస్సెస్ యమా, మీకోసమే. ఇలా మాటలతో బుడి కుట్టించి వదిలిని లైన్లో పెట్టేస్తాను. నేను నిన్ను ఏ వివరమూ అడగలేదు. ఇప్పుడే నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావన్నా. మా యమ సింగపురానికి నాయకుడు, ఆయనకు పిల్లనివ్వడానికి అభ్యంతరమే కాదా? ఇంత పెద్ద దొంగకి పిల్లనివ్వమంటే ఎవరు కాదంటారు? ఏవయ్యా, నీ పేరేంటి? రాజేంద్ర అండి. ఏదో ఒకటి. నీకిష్టమేనా? నాకు ఇష్టమేనండి. ఏయ్, నీకిష్టమేనా? ఇష్టమే. నీకిష్టమేనా అమ్మా? నాకిష్టం లేదు. నీ ఇష్టంతో పని లేదమ్మా.